ఈ రోజు ఆ రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టగలుగుతా ఉన్నాం. వైద్య రంగంలో ఏ పేదవాడికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. ఏ పేదవాడైనా కూడా మంచి కార్పొరేట్ హాస్పిటల్ కు పోయి వైద్యం చేయించుకునే రీతిలో మన దగ్గర టియర్ 1 సిటీస్ లేకపోయినా కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు మన దగ్గర లేకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన దగ్గర లేకపోయినప్పటికీ కూడా ఏ రకమైన ఇబ్బందులు పడతా ఉన్నారో మనమంతా కూడా గమనిస్తూనే వచ్చాం. ఆ పరిస్థితులు మార్చేందుకు ఈరోజు ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ ఒక టీచింగ్ మెడికల్ కాలేజీను ఏర్పాటు చేయడం, దాంతోపాటు నర్సింగ్ కాలేజీని కూడా తీసుకుని రావడం, వీటి అన్నిటి ద్వారా అక్కడే ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్కు, టీచింగ్ కాలేజీకు అనుసంధానంగా ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అందుబాటులోకి ఆటోమేటిక్లీ ఉంటుంది. కాబట్టి డాక్టర్లు అందుబాటులోకి వస్తారు, నర్సులు అందుబాటులోకి వస్తారు, పారామెడిక్స్ అందుబాటులోకి వస్తారు. ఒక వ్యవస్థలో ఒక పేదవాడికి మంచి వైద్యం పక్కనే, వీలైనంత పక్కనే అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్రం అవతరించిన నాటి నుంచి, బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా నేటి వరకు మన రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 16 కొత్త మెడికల్ కాలేజ్, టీచింగ్ మెడికల్ కాలేజీలను, నర్సింగ్ కాలేజీలను ఈరోజు ఏర్పాటు చేయగలిగే పరిస్థితిలోకి ఈరోజు మనం పోతా ఉన్నాము అని అంటే దేవుడి దయతో ఇంత గొప్ప అవకాశం దేవుడు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు ఈ కొత్తగా ఏర్పాటు చేసే ఈ 16 మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే ఇందులో రెండు కాలేజీలు విశాఖపట్నం జిల్లాలోని పాడేరులోను, కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలోను ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అక్కడ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అందులో భాగంగా 16 మెడికల్ కాలేజీల్లో, నర్సింగ్ కాలేజీల్లో భాగంగా ఈరోజు మరో 14 మెడికల్ కాలేజీకు ఈరోజు వర్చువల్ విధానంలో ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఈ కాలేజీ నిర్మాణంతో వైద్య ఆరోగ్య రంగంలో భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా తీసుకునే విధంగా మన రాష్ట్రం తయారవుతుందని చెప్పి సంతోషంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే ఇంతకుముందే నేను చెప్పా, మనకున్న హ్యాండిక్యాప్ పరిస్థితి ఏమిటి అని అంటే మనకు టియర్ 1 సిటీస్ లేవు మన దగ్గర. ఈ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలు లేవు. మంచి హాస్పిటల్లన్నీ ఉన్నవన్నీ కూడా అక్కడే ఈ పెద్ద పెద్ద నగరాల్లోనే ఉండే పరిస్థితిలోనే ఉంటాయి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు, ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లు. ఇటువంటి పరిస్థితుల నుంచి మనకు విముక్తి రావాలి అని అంటే మన దగ్గరనే ఈ టెరిషరీ కేర్ ఇంప్రూవ్ కావాలి అని అంటే అందులో ఈ అడుగు, మనం ఈరోజు వేసే ఈ గొప్ప అడుగు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపున రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ ఒక టీచింగ్ మెడికల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్తో ఒక కాలేజు, దానికి అనుసంధానంగా నర్సింగ్ కాలేజు, ఇవన్నీ ప్రభుత్వ రంగంలోనే మనకు అందుబాటులోకి రావడం అంటూ జరగడం ఒక ఆస్పెక్టు. రెండవ ఆస్పెక్టు, 3 ఏళ్లలోనే పూర్తి చేసేలా సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లు 100 కోట్ల రూపాయలు
ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చినా కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ లోను కార్పొరేషన్లలోను ఇక్కడ ఒక్కొక్కరికి 5 ఎకరాలు చొప్పున ప్రభుత్వం భూమి ఉచితంగా ఇస్తుంది కనీసం అంటే ప్రతి జిల్లాలోను ప్రతి కార్పొరేషన్ పరిధిలోను ఒక 5 6 హాస్పిటల్స్ ఈ పరిస్థితిలో ప్రభుత్వం గన ఎంకరేజ్ చేయగలిగితే దాదాపుగా మరో 900 హాస్పిటల్లు సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ రంగంలో కూడా మనకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ కూడా ఆరోగ్య శ్రీకి అనుసంధానమై ఉంటాయి మనం ఏ రకంగా అయితే హైదరాబాద్ లోను బెంగళూరు లోను చెన్నై నగరాల్లోను ఏ రకంగా మంచి హాస్పిటల్లను మనం ఆరోగ్య శ్రీలకు అనుసంధానం చేశామో అదే మాదిరిగా ఇంకా మంచి అదే మాదిరిగా మన రాష్ట్రంలోనే ఇంకొక మరో 90 హాస్పిటల్లు 100 హాస్పిటల్లు ఈ రకంగా కూడా అనుసంధానమయ్యే పరిస్థితి వస్తాయి ఇవన్నీ రావడం వల్ల జిల్లాలో రూపురేఖలు పూర్తిగా కూడా మారి వైద్య రంగంలోకి ఒక మెరుగైన పరిస్థితి ఎన్వైరన్మెంట్ అనేది పేదవాడికి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు 14 మెడికల్ కాలేజీలు ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం ఒకేసారి ఇంతకు ముందు రెండు మెడికల్ కాలేజీలను పులివెందుల పాడేరులో ఇదివరకే చేశాం ఈ 16 మెడికల్ కాలేజీలకు నర్సింగ్ కాలేజీలకు 16 మెడికల్ నర్సింగ్ కాలేజీలకు వీటి నిర్మాణానికి అక్షరాలా దాదాపుగా 8000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని చెప్పి సంతోషంగా ఈ రోజు మీ అందరికీ కూడా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను మనిషి ప్రాణం తెలిసిన ప్రభుత్వంగా ప్రస్తుత జనాభా వైద్య అవసరాలతో పాటు రాబోయే అవసరాలను కూడా బేరేజు వేసుకుని ప్రతి ఒక్క మనిషికి సకాలంలో సరైన వైద్యం అందించాలన్న లక్ష్యంతోనే ఈ కాలేజీలన్నీ కూడా స్థాపించడం జరుగుతూ ఉంది ఆర్థిక సామాజిక న్యాయాలు చేయటంలో మాత్రమే కాకుండా పేదరికం కారణంగా సరైన వైద్యం అందుకోలేక అన్యాయానికి గురవుతున్న ప్రతి పేదవాడికి కూడా మంచి ఆరోగ్యం పేదవాడి వాకిట్లోనే పేదవాడి గడపలోనే తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం పాదయాత్రలో ఆ రోజు నేను ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ రోజు పాడేరులోను పులివెందల్లోను పిడుగురాళ్ళలోను మచిలీపట్నంలోను విజయనగరంలోను అనకాపల్లిలోను రాజమండ్రిలోను అమలాపురంలోను పాలకొల్లులోను ఏలూరులోను బాపట్లలోను మార్కాపురంలోను మదనపల్లిలోను తెనుగొండలోను నంద్యాలలోను ఆదోనిలోను మొత్తంగా ఈ 16 మెడికల్ కాలేజీలు ఈ రోజు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఈ రోజు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం అందులో రెండు ఇప్పటికే జరిగాయి మరో 14 ఈ రోజు జరగబోతా ఉన్నాయి ఇవన్నీ కూడా 2023 డిసెంబర్ నాటికి ఈ కాలేజీలన్నీ కూడా నిర్మాణాలన్నీ కూడా పూర్తయి రాష్ట్ర ప్రజలకు అన్ని కూడా ఇవి అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ప్రత్యేక సేవలతో కూడిన 500 పడకల హాస్పిటల్ కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అందుబాటులోకి వస్తుంది ఈ హాస్పిటల్లలో ఈ హాస్పిటల్స్ లో వైద్యపరంగా అత్యాధునిక టెక్నాలజీతో సేవలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతాయి ఈ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్డ్ తో కూడిన ఐసీయూలు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లు డాక్టర్స్ రూమ్స్ మెడికల్ ఆక్సిజన్ పైప్ లైన్లతో అనుసంధానం చేసిన బెడ్లు ఆక్సిజన్ నిల్వ చేసే ట్యాంకులు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఎంఆర్ఐ సిటీ స్కాన్ వంటి ఎక్విప్మెంట్లు ఇవన్నీ కూడా ప్రతి కాలేజీలోనూ అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతాయి ఈ ప్రతి కాలేజీకి కూడా జాతీయ స్థాయి స్టాండర్డ్స్తో ఏర్పాటు చేసి ఎన్ఏబిహెచ్ అంటే నేషనల్ బోర్డ్ ఫర్
అక్రిడిషన్ వీళ్ళతో అక్రిడిషన్ సర్టిఫికెట్లు కూడా పొందే విధంగా అడుగులు కూడా వేస్తా ఉన్నాం. ప్రతి హాస్పిటల్ ప్రతి వ్యవస్థలోని ప్రతి హాస్పిటల్ను కూడా ఆ స్థాయిలోకి నేషనల్ స్టాండర్డ్ స్థాయిలోకి తీసుకొని పోయి ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తా ఉన్నాం. అందులో భాగంగానే నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా రూపురేఖలన్నీ కూడా పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వీటి అన్నిటికీ ఖర్చు దాదాపుగా 16,300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని సంతోషంగా ఈ కార్యక్రమం శంకుస్థాపన చేస్తూ తెలియజేస్తా ఉన్నాను. ఇందులో భాగంగానే 10,111 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను తీసుకొస్తా ఉన్నాం. ప్రతి ఊర్లోనూ ఒక విలేజ్ క్లినిక్ అందుబాటులోకి వస్తుంది. 560 అర్బన్ హెల్త్ క్లినిక్లను కూడా అందుబాటులోకి తీసుకొని వస్తా ఉన్నాం. మండలానికి 2 కనీసం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సి సెంటర్లు ఉండేట్టుగా ఇప్పుడు ఉన్న 1,145 పిహెచ్సిలను అప్గ్రేడ్ చేస్తూ మరో 176 కొత్తవి కూడా నిర్మాణం చేస్తూ మొత్తంగా 1,321 పిహెచ్సి హాస్పిటల్ను తీసుకొస్తా ఉన్నాము. 52 ఏరియా హాస్పిటల్స్ను 191 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ను కూడా తీసుకొస్తా ఉన్నాం. కొత్తవి కట్టడమే కాకుండా మౌలిక సదుపాయాలన్నీ కూడా పూర్తిగా ఎలివేట్ చేస్తూ పూర్తిగా మార్పులు చేస్తూ మిగిలిన వాటిల్లో కూడా రూపురేఖలు మార్చే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం.